రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రజక సంఘం జిల్లా కన్వీనర్ కంచర్ల కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఎలకవర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ గ్రామంలోని రజక కమిటీ హాల్లో కంచర్ల సుభాష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పోరాటాల అమరవీరుల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల యోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వేయడం జరిగింది. ఏది రజకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిదానం చేస్తూ, అదేవిధంగా ఈరోజు సత్తెనపల్లి రామకృష్ణ గారి వర్ధంతి ఈ సందర్భంగా కూడా ఈరోజు ఆయనకు పూలమాల వేసి ఆ చిట్యాల వీరపోరు తెలంగాణ రైతు సాయుధ పోరాట సాయుధ పోరాట వీరమంత ఐలమ్మ గారికి పూలమాల సత్కరించి రామకృష్ణ గారికి వర్ధంతి తెలుపుతూ ఈరోజు ఇక్కడ మన రజకుల సమస్యలు పరిష్కరించాలని చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో 190 GO ప్రకారంగా 2 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆ ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని చెప్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రజకులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిందో ఆ డబుల్ బెడ్రూమ్ ప్రతి అయిన అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని మేము ఈ డిమాండ్ను నిరూపిస్తూ ఉన్నాం. ఇది ఎలకతుర్తి మండలంలో జరిగిన సమావేశంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. నా పేరు కంచర్ల కుమారస్వామి.